Smoking is injurious to health. It causes cancer. Pogat raguta arogyaniki hanikaram. Idi cancer karakam. పుణ్యభూమి, కర్మభూమి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు మొదలైన అవతార పురుషులు వెలసిన నేల. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి కాలజ్ఞానులకు నిలవైన చోటు. మహాపతివ్రతల ఆశీస్సులతో పాపకర్మలను ఆచరించకుండా పుణ్యకర్మలు నిర్వర్తిస్తూ ఆదిశంకరాచార్యులు వంటి ఎందరో యోగి పుంగవులు
భగవంతునికి ప్రతినిధులుగా పుట్టిన పుణ్యభూమి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి అవధూతలు దైవాంశ సంభూతులుగా పూజింపబడ్డారు. అటువంటి మహానుభావుడే సాయినాథుడు. దేశ విదేశాల ప్రజల హృదయాలలో సాయితత్వం నెలకొని ఉంది. నిజానికి తెలుగునాట బాబాగుడి లేని ఊరు లేదు. ఎక్కడ నుంచి వచ్చాడో, ఎవరికి జన్మించాడో తెలియని ఈ పరమాత్ముడు ఎవరు? ఎవరి అంశతో అవతరించాడు? దత్తాత్రేయుని అవతరణం, భక్త బృంద భవధరణం, సద్గురు సత్తమ సంగమం, సదానంద హృదయంగమం. అలవు కనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మ మానస పుత్రుడైన ఆత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. అతిథి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులన సతి కొలిచినది. దిగంబరముగా వడ్డింపు మనిన దిక్పతులను చూచి దిగ్భ్రాంతి చెందినది. కాలమూర్తులను చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది. పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది. పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించివి. కొల్లు మనుచు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి యాచించివి. ముగ్గురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయినది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులాంశ అత్రిముని దత్తమైనది. సృష్టి స్థితి లయకారకులవు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకే దేహమున వరలగా. ధర్మముల ఆలవాలముగా పృష్టమునాలరగా. నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకములు నాదుడిగా. సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై ధరవెలిగే ధర్మ జ్యోతులుగా. సదాక్ష మూలాదివాస
సుధాశ్రావిణం తిక్తమప్యప్రియం జంగాబాయ్. దూరంగా వేప చెట్టు కింద ఎవరో చిన్న అబ్బాయి ధ్యానంలో కూర్చున్నట్టున్నాడు. చూద్దాం పద పద మహల్ సభ. ఎవర్రా వీడు? ఊరు కొత్తగా వచ్చాడా? ఏమోరా, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కళ్ళు మూసుకున్నాడేంట్రా? అడిగి చూద్దామా? రే నిన్నే, ఎవడ్రా నువ్వు? మాట్లాడవేరా? రే నిన్నే మాట్లాడవేంటి? మాట్లాడండి. గంగాబాయ్, ఈ కుర్రాడిలో నాకేదో తేజస్సు కనిపిస్తుంది. అవును మహల్ సాపతి, ఈ కుర్రవాడు బాలయోగిలా అనిపిస్తున్నాడు. అత్తమ్మా, వేప చెట్టు కింద ఒక కుర్రాడు ధ్యానంలో కూర్చున్నాడంట. అవును రాజయ్య, నేను విన్నాను. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడంట. ఆ చెట్టు కింద ఉన్న కుర్రాడు ఈ తల్లి కన్న బిడ్డో. అమ్మా నాన్న ఉండుంటే అలా చెట్టు కింద అనాథలో ఎందుకు కూర్చుంటాడు? అయినా మొహంలో బహు తేజస్సు. అవును నిజమే. ఎందుకులా వణుకుతున్నారు? పామేమైనా కనపడిందా? అవును గురువు గారు, పామె మిమ్మల్ని బుస్సు బుస్సు బుస్సని కాటేసేసింది. ఎప్పుడు? ఇప్పుడే. నిజమా? కళ్ళారా చూసే గురువు గారు. సరే, ఆ పామెటో పోయిందో చూడండి. సచిది ఇదేనండి, పాము కరిస్తే మనిషి వస్తాడు, మిమ్మల్ని కలిసి చచ్చిపోయిందండి. గిల్గిల్ల కొట్టి చచ్చిపోయింది. మై నేమ్ వాట్? భాటియా. నేను హో. మీరు ఈ ఊరికి పెద్ద? దిస్ ఇయర్ వాట్? 1854. మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇంగ్లీష్. వాళ్ళ భాష ఇంగ్లీష్. పీస్. ఐ నో ఇంగ్లీష్, ఐ పిక్ ఇంగ్లీష్. బట్టర్ ఇంగ్లీష్. మనం వాళ్ళలాగే ఇంగ్లీష్ మాట్లాడాలి, క్రూరంగా ఉండాలి. మన జోలికి వస్తే ఎవరైనా ఏదైనా పాములాగా చావాలి. మీకు ఒళ్ళంతా పావును మించిన విషయం ఉంది కదండి. విషయమే కాదు, విషయం కూడా ఉంది. అమ్మగారే చెప్పాలి. దేశ్ పాండే, దుర్గా షిండే, కృష్ణ దుమ్మాల్, పండరీనా. ఏయ్, ఈ పేర్లన్నీ ఏంటి? మనకి పిల్లలు పుడితే ఈ పేర్లన్నీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మీకెప్పుడు వడ్డీ లెక్కలే. నన్ను లెక్క చేసింది ఎప్పుడు? ఏమండి, ఊరు చివర ఉన్న వేప చెట్టు కింద ఎవరో పిల్లవాడు వచ్చాడట. ఎంతో ముద్దుగా ఉన్నాడట, దగదగా మెరిసిపోతున్నాడట. ఆ పిల్లవాడిని తెచ్చి పెంచుకుందామండి. వాడిని ఎందుకో? కుక్క పిల్లని పెంచుకున్నామనుకో కాపలా కాస్తుంది. కోడి పుంజుని పెంచుకున్నామనుకో కుక్కరకో అని పొద్దున లేపుతుంది. నిద్ర లేపలేదు అనుకో అన్నంలో కలుపుకుంది. నా మాట వినండి, ఊరి జనమంతా ఆ పిల్లాడు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారండి. జనం గొప్పగా చెప్పాల్సిందే ఈ భాటియా గురించి. వాడిని ఊరి నుంచి తరిమేస్తా. అయ్యో, ఈ రొట్టె తిననాయనా? ఇది నాకు రుచిగానే ఉంది. వేపాకు రుచిగా ఉంటుందా? చేదుగా ఉంటుందిగా. అవునా? తిని చెప్పు.
తియ్యగా ఉంది. నిజమా? ఏది నన్ను చూడని? చెరుకు రసంలా ఉంది కదా. మల్సపతి, ఏం మాట్లాడుతున్నావు? వ్యాపకు తీయగా ఉండడం ఏంటి? వింటున్నాం కదా, నీ కాక్స్ అండ్ బుల్ స్టోరీ చెప్తున్నావా? వింటే కాదు, తింటే తెలుస్తుంది. ఈయనకు కూడా ఒక ఆకి ఉన్నాయన. గట్టిగా చేదు. యద్భావం తద్భవతి. అసలు ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఐసి, నీది ఏ ఊరు? ఆ ఉరుముది ఏ ఊరు? నన్నే క్వశ్చనింగ్? సరే, నేను ఈ గ్రామ పెద్దగా అడుగుతున్నా, మీ నాన్న పేరేంటి? తెలీదు. సరే, మీ అమ్మ ఎవరు? తెలీదు. ఊరు తెలియదు, పేరు తెలియదు, అమ్మ నాన్న ఎవరు తెలియదు. గాలికి పుట్టినట్టున్నావు, అందుకే మేకలాగా ఆకులు తిని బతుకుతున్నావు. పిచ్చివాడిలా ఉన్నావు. ఆకులు తినేవాడు పిచ్చివాడైతే నేను పిచ్చివాడినే. విన్నారా విన్నారా, పిచ్చివాడిని తన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో పిల్లాడి వాడిని వదిలేస్తున్నా. మా ఊళ్ళో ఉన్న ఈ పిచ్చివాళ్ళు చాలు, కొత్త పిచ్చివాళ్ళకి చోట్లేదు. రేపు పొద్దున్నలోగా ఈ ఊరు వదిలిపోవాలి, లేదంటే నేనేంటో రేపు చూపిస్తాను. అదేదో ఇప్పుడు చూపించదు కదా. కొట్టె ముడ్లేదు. గో 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 గో. చూసారా పిల్లాన్ని, నచ్చాడా? చచ్చాడు. అది కాదండి. షట్ అప్. రేపు పొద్దున్న కల్లవాడి ఈ ఊరు నుంచి బ్యాకప్. ఈ భాటియని క్వశ్చనింగ్. నాకు ఇక పిల్లలు పుట్టే యోగం లేదు. విచిత్రంగా ఉంది కదా. అవును, ఈ చెట్టు ఉంది, రాలిన ఆకు ఉంది, కానీ తింటానికి ఆ పిల్లాడు లేడు. లేడు. ఏమయ్యాడు? జంపాడు. గో వై గో. ఈ భాటియా దెబ్బకి భయపడి పారిపోయాడు. అలా మాట్లాడకు భాటియా, ఊరంతా వర్ష నీళ్లతో తడిసిపోయినా ఈ వేప చెట్టు చుట్టూ ఒక్క చుక్క కూడా పడలేదు చూడు. ఇది ఎకలాజికా? అక్కడ వర్షం పడింది, ఇక్కడ వర్షం పడలేదు. సరే, కోపర్గోలో వర్షం పడలేదు, కానీ ఇక్కడ వర్షం పడింది. ఇక్కడ ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, కానీ ఈ చెట్టు పైన ఆకాశంలో నీళ్లు లేవు. ఎలా వర్షం పడుతుంది? బాటియా, ఆ పిల్లాడు నిజంగానే మహిమ కలవాడు, నన్ను నమ్మండి. ఎక్కడ ఉన్నావు అమ్మను? ఆ పిల్లాడు దొంగమ్మ, ఏదో విద్య నేర్చుకుని ఈ ఊరిని దోచుకుందామని వచ్చాడు. ఈ భాటియా కొచ్చన్ చేసేసరికి పారిపోయాడు. పాపం ఆ పిల్లాడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? Oh.
సబ్కా మాలిక్ ఏక్ హై. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసునే దైవమని తలచింది మీరు. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ ఘలఘలలను హిందూ మతమన్నావు నీవు. ఆకు పచ్చ కేతనాన చంద్రవంక దళదళలను ఇస్లాము అన్నావు నీవు. శిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు. బౌద్ధమని జైనమని సిక్కు అని మొక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుకేదైనా, చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. పేద భేదమెప్పుడు చూపబోదు గాలి, అది దేవదేవుని జాలి. పసిడి మేడని పూరి గుడిసెని భేదమెరిగి కురియబోదు ఆనా, అది లోకేశ్వరేశ్వరుని కరుణ. సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు. కులంవని మతంవని జాతులని భ్రాంతి విడు, ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా, ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. బిజ్లీ, 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 బిజ్లీ. చాంద్ భాయ్, చాంద్ భాయ్, చాంద్ భాయ్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ
ఎవరు అది? చాంద్ బాయ్. ఏమిటి అలా చూస్తున్నావు చాంద్ బాయ్? నా పేరు నీకు ఎలా తెలుసు? తెలిస్తేనే కదా నిన్ను అలా పిలిచాను. అయితే నేను ఎవరి కోసం వెతుకుతున్నానో చెప్పు. తప్పిపోయిన నీ గుర్రం బిజిలీ కోసం. యాలా, నువ్వు చెప్పింది నిజమే. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. నీ పేరేంటి? ఇప్పటిదాకా నన్నెవ్వరూ ఏ పేరుతోనూ పిలవలేదు. ఇన్ని చెప్పావు కదా, మేరా ఘోడా ఎక్కడ ఉందో చెప్పగలవా? అటు ఆ చెరువు దగ్గరుంది. అరే, నేనిప్పటిదాకా అక్కడే నిలబడి అరిచి అరిచి. ఏం చేశావు? అరిచి అరిచి వచ్చాను. అరిస్తే రాదు, ప్రేమతో పిలిస్తే వస్తుంది. చేసే పనిలో శ్రద్ధా సబూరి ఉండాలి. నేను పిలవనా? బిజిలీ. అదిగో మాషాల్లా, గుర్రం వచ్చేసిందిగా. ఇక నీకు ఇష్టమైన చిలుము పిలుస్తావా? చిలుము వెలగాలంటే నిప్పు కావాలిగా. అడిగితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు. మీరు మామూలు మనుషులు కారు, దైవ స్వరూపులు. సబ్కా మాలికే. మీది ఈ చుట్టుపక్కల ఊరా? కాదు, ముందుకు వెళ్ళాలి. మేరే గావ్ మే షాదియే, అగర్ ఆప్కి ఇచ్చా హో నాతో రావచ్చు. వస్తాను, కానీ ఒక్క షరత్. నేను ఎక్కడ ఆగిపోయినా ఎందుకు ఆగావు అని అడగకూడదు. అడగను. ఓ ఓ ఉదర్ మేరా గాడియే, పదండి. పేరు అడిగితే తెలియదన్నావు. నా పేరు అదే అని నాకేం తెలుసు. సాయి అంటే పలుకుతా, బాబా అంటే పలుకుతా. నేను ఫకీర్ అని పిలుస్తాను, పలుకుతావా? నువ్వు ఫకీర్ అనుకుంటే నేను ఫకీర్నే బాటియా. వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావు? పై వచ్చావు. ఈ గాలి పిలిచింది, ఈ నేల రమ్మంది, వచ్చా. నీ పిచ్చి ఇంకా ముదరనట్టుందే. ఈయన పిచ్చివాడా? నా గుర్రం తప్పిపోయి ఎక్కడెక్కడో వెతుక్కుంటుంటే అది చెరువు ఒడ్డున ఉంది అని చెప్పిన మహాత్ముడు చాలా గొప్ప సంగతి చెప్పాడు. ఊరుకోవయ్యా, ఏ గుర్రమైనా నీళ్ల కోసం చెరువు దగ్గరికే వెళ్తుంది, కానీ బండల దగ్గరికి పోతుందా? నోరు మూసుకో భాట్యా, ఈయన ఎవరో ఏమిటో నాకు తెలుసు. ఈయన మొట్టమొదటిసారి షిరిడీ వచ్చినప్పుడు నేనొక
అద్భుతం చూశాను. ఏంటి ఆ వేప చెట్టు కింద భూగృహం ఉందా? అందులోకి ఆ పిల్లాడు వెళ్ళాడా? చేతులు చిప్పా పెడితే పర్వాలేదు, చెవులు చెంచా పెట్టద్దు. అదే టేబుల్ స్పూన్. నమ్మకపోతే అది నీ కర్మ. సరే, వెళ్ళి ఆ చెట్టు కింద తవ్వుదాం. నువ్వు చెప్పినట్టు అక్కడ భూగృహం లేదనుకో, తవ్విన గోతిలో నిన్ను పాతి పెడతా. పాతి పెట్టేది నన్నో నీ అజ్ఞానాన్నో తేల్చుకుందాం. అంతెందుకు? భూగృహం ఉంటే భాటి అనే పాతి పెడదాం. ఏం భాటియా, ఇక్కడ భూగృహం లేకపోతే గంగాబాయిని పాతి పెట్టాలన్నావుగా? అనుకున్న ప్రకారం భాటియాని పాతి పెట్టాల్సింది. పడిపోండి అయ్యా, పడిపోండి. లేకపోతే మీరు తవ్వించిన కూతురుని మిమ్మల్ని పాతి పెట్టేస్తారు. ఆ కూతురులో మిమ్మల్ని పడుకోబెడితే మీకు దీపం పెట్టకల. అసలే అక్కడ సిద్ధంగా 5 దీపాలు ఉన్నాయి. అయ్యా, మీ చేత్తో మాకు అన్నం పెట్టారు. మా చేత్తోనే మీ మీద మట్టి వేయడం మాకు ఇష్టం. దీపాలు మట్టి పాతి పెడతారు, పాతి పెడతారు. దయచేసి ఈ భూగృహాన్ని మూసేయండి. ఇది నా గురుస్థానం. అలాగే సాయి. బాబా, నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు. భాయిజా, మన బంధం ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల బంధం. యోగి ఓలే భిక్షాటన చేసి పాపాలకు జోలి పట్టే భిక్షు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు. ఓం సాయి.
దాసి పాపను ఆదుకొన్న ఆత్మబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు. జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించినాడు. తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. మీరు కాలుస్తున్న చుట్టలోంచి వస్తున్నట్టు లేదు. ఎవడు కొంపో కాలి వాడు చూలో నుంచి వస్తున్నట్టుంది. ఇది పొగ కాదురా కడుపు మంట. అంటే మీకంటే తక్కువ వడ్డీ ఇచ్చేవాడు కొంప తీసి ఉన్న ఊళ్ళు దిగారా ఏంటి? వడ్డీ కాదురా, చేతిలో కడ్డీతో తిరుగుతున్న ఆ బాబాకి జనం జేజీలు కొడుతున్నారు. నా చేతిలో కూడా కడ్డీ ఉంది, నాకెందుకు కొట్టారు? మనం కూడా జేజీలు కొట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఓ సింతేనా, బాబా నడుచుకుంటూ వెళ్తేనే జలాలు జేజీ కొడుతున్నారంటే మీరు గాని మంచి గుర్రం కొని దాని మీద ఎక్కి మీరు వెళ్తుంటే ఊరు జనాలు చూసి మిమ్మల్ని కొడతారు. అయితే మంచి గుర్రం కొనాల్సిందే. లక్ష్మీబాయ్, పిలిచావా బాబా? ఆకలిగా ఉంది లక్ష్మీబాయ్, రొట్టెలేమన్నా తెస్తావా? ఆకలిగా ఉందా బాబా? ఇప్పుడే ఇంటికెళ్ళి రొట్టెలు చేసి తీసుకొస్తాను బాబా. బాబా, రొట్టెలు చేసి తీసుకొచ్చాను,
ఇదిగో బాబా. అదేమిటి బాబా, అడిగావని కష్టపడి రొట్టెలు చేసి తీసుకొస్తే దానికి వేసేవేంటి? లక్ష్మీబాయ్, నేను నీతో ఏమన్నాను? ఆకలిగా ఉందన్నావు. నాకు నోరుంది కాబట్టి అడిగాను, దానికి నోరు లేదు కాబట్టి అడగలేకపోయింది. దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లు. ఒక్కసారి దాని కళ్ళవంక చూడు, ఎంత కృతజ్ఞతగా చూస్తుందో. భగవంతుడి సృష్టిలో మనుషులకిచ్చిన ఆకలే జంతువులకిచ్చాడు, కానీ మనుషులకిచ్చిన జ్ఞానాన్ని జంతువులకివ్వలేదు. ఈ రోజున అజ్ఞానాన్ని తొలగించావు బాబా. నీకే కాదు లక్ష్మీబాయ్, అందరి అజ్ఞానాన్ని తొలగించేది ఈ ధ్వని. ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన బిచ్చగాడు, భిక్షమడిగే పేదవాడు మోక్షమెలా ఇస్తాడు? మోసగాడు మాయగాడు మంత్రగాడు కాదు కాదు, మనిషి మాత్రమే వాడు. నిరూపిస్తా నిరూపిస్తా జనం కళ్ళు తెరిపిస్తా తెరిపిస్తా తెరిపిస్తా. దీన్ని కాశీరాం ఎంతో ప్రేమతో పంపించాడు, దీన్ని శ్యామకర్ణి అని పిలుద్దాం. ఈ రోజు నుంచి దీని బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే బాబా. పద శ్యామకర్ణి. నేను నానావళినొచ్చాను. తెలుసు, తెలిసే కూర్చున్నావా? లే, నానావళి ఆయన ఎవరనుకుంటున్నావు? తెలుసుకోవడానికే వచ్చాను. బుద్ధుండే ఆ మాట అంటున్నావా? నీకెంత ధైర్యం? నిజం అడగడానికి ధైర్యం అక్కర్లేదు, నిజం చెప్పడానికి కావాలి. నీకేమైనా పిచ్చా? కళ్ళు పోతాయి. అతనేదో అడగాలని తాపత్రయపడుతున్నాడు, అడగనివ్వండి. నువ్వు దేవుడివా? ఎవరన్నారు? ఈ ఊరొచ్చినప్పుడు కొందరు సాయిబాబా అన్నారు, మరికొందరు ఫకీరు అన్నారు, వైద్యం చేయించుకున్న వాళ్ళు వైద్యుడు అన్నారు, ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు. సబ్కా మాలిక్ ఏక్ హై. ఆహా, మరి అందరి దేవుళ్ళు ఒక్కడే అయినప్పుడు రాముడు శివుడు కృష్ణుడు అంటూ ఇన్ని పేర్లు ఎందుకు? ఇవేమిటి? నీళ్లు. దీన్ని తెలుగులో మంచినీళ్లు అంటారు, తమిళంలో తన్నీరు, కన్నడంలో నీరు, హిందీలో పానీ, మలయాళంలో వెల్లం, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా వస్తువు ఒకటేగా, దేవుడు కూడా అంతే. తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం. ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు? మరణించాక. నమ్మకం కలగడం లేదా? నిజం అనిపించడం లేదా? రోజులు గడుస్తుంటే మనిషిని వెంబడించేది వయసు అనుకుంటారు, కానీ నిజానికి వయసుతో పాటు మనిషిని వెంబడించేవి స్వార్థం, ద్వేషం, అసూయ, లోభం, మోహం. అవి మనిషి మరణించే వరకు వదిలిపెట్టవు. అందుకే మనిషి మరణించాకే సుఖం అన్నారు. జీవన్ మరణ సత్యాన్ని చెప్పావు. బాబాకు తెలియవనే ఈ ప్రశ్నలు వేశావా నానావళి? నాకు తెలియవని నానావళి అడగలేదు, అవునా నానావళి? అవును బాబా. యోగులకే యోగివి నువ్వు. నిన్నందరూ నమ్మినా కొందరు మాత్రం నమ్మడం లేదు.
వాళ్ళ కళ్ళు తెరిపించడానికే ఇంత దూరం వచ్చా. ఇన్ని ప్రశ్నలు అడిగా. సెలవు. నానావళి బాబా. దిగరా, నువ్వు ప్రతిరోజు బడికి రావడం లేదని శ్యామపంతులు గారు చెప్పారు. దిగు, బడికి వెళ్ళాలి. బడికి వెళ్ళమంటే దూకేస్తా? ఊరికే బెదిరించకు, వెళ్ళాలంటే వెళ్ళాలి. దూకేస్తా? దిగు. నిజంగా దూకేస్తా? నా మాట వినరా? అయితే దూకేస్తా. బాబా బాబా, నువ్వు మసీదులో ఉన్నావుగా, ఇక్కడికి ఎలా వచ్చావు? నా ప్రయాణానికి వాహనాలు అవసరం లేదు. నా బిడ్డని రక్షించావు బాబా, నువ్వు నా పాలిట దేవుడివి బాబా, దేవుడివి. లేదు బాయిజాబాయ్, నా ఆకలి తీర్చిన తల్లివి నువ్వు. వెతికి వెతికి మరీ రొట్టెలు పెట్టావు, కొసరి కొసరి తినిపించిన అమ్మవు. నీ రుణం తీర్చుకోవాలి కదా తాత్యా. తాత్యా, నీది నాది 72 జన్మల అనుబంధం. బుద్ధిగా అమ్మ చెప్పినట్టు బడికి వెళ్ళి చదువుకుంటావా? చదువుకుంటానని చెప్పు. అల్లా చకరిగా. ఇదేంటిది, అన్ని జంతువులు కనపడతలేదు, మనుషులు కనపడతలేదు. ఎవరు బాబు మీరు? మీరు కొనుక్కోవడానికి వచ్చారా, అడుక్కోవడానికి వచ్చారా? అడుక్కోవడానికి ఏమున్నాయి ఇక్కడ? ఎందుకు లేవు? గుర్రపు లద్దెలున్నాయి, పంది పెంటలున్నాయి, కోడి రెట్టలున్నాయి. అవి మీరే ఉంచుకుని అవి వేసే వాటిని మాకు అమ్మండి. మీ మొహాలు చూస్తే కొరే మొహాలా లేవే. మా మొహాలు ఎలా ఉంటున్నాయి? ఉచితంగా వస్తే ఒంటి ఉచ్చైనా సీసాల్లో పట్టుకొని తీసుకెళ్లే మొహాల్లా ఉన్నాయి. ఉచితంగా వద్దు కానీ మాకు మంచి గుర్రం కావాలి. గుర్రమే ఎందుకు కావాలి? ఏరుగు ఎందుకు కొనుక్కోకూడదు? ఒంటి ఎందుకు కొనుక్కోకూడదు? గాడిదని ఎందుకు కొనుక్కోకూడదు? మేము ఉన్నాము కదా మా గురుగారు గుర్రమే తిరుగుతుంటే మంచి టీవీగా. ఒంటి అయితే ఇంకా టీవీగా ఉంటుంది కదా. అసలు మీలో గుర్రం ఎక్కే మొహమేది? ఆ మొహమే అది. మరి ఈ ముఖం మాట్లాడదు. రేటు చెప్తే మాట్లాడతది. చెప్పే ముందు నాకు ఒక వివరం తెలియాలి. ఏమిటో? ఇంతకీ మీరు ఈ గుర్రాన్ని కొంటే దాన్ని ఇంట్లో కట్టేస్తారా, బయట కట్టేస్తారా? గడ్డి దానికే పెడతారా, మీరు తింటారా? పెట్టుకుంటే పొరపాటు. గుర్రం నా బిడ్డ లాంటిది, ఒంటె నా తల్లి లాంటిది, ఏనుగు నా తండ్రి లాంటిది పట్టుకున్నారు. ఇంతకీ ఈ మొహం గుర్రాన్ని ఎంత కొంటుంది? 10 నాణాలు. ఒంటె పెంట వస్తుంది 20 నాణాలు. ఓ, గొర్రె చీమిడుస్తుంది 30 నాణాలు. కోడి రెట్టొస్తుందో పుట్ట. నువ్వు ఇన్ని మాట్లాడావు, నేను ఒకటి మాట్లాడొచ్చా? మాటలొస్తే మాట్లాడటానికే మాయ రోగం. మీరు ఈ గుర్రం మీద ఎక్కడ గుర్రానికి కాకపోతే మిమ్మల్ని చూడటానికి ఇక్కడ ఎవరు లేరు. మేము తప్ప, మేము తప్ప. అల్లా మాలిక్. అరే గురుగారు, అడ్డు చూడండి. ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారండి. చెంపుతో కొట్టే కొడతారండి. అక్కడ అక్కడ లుక్ ఏంట్రా? అరే బాబా. నో బాబా, బాబా కాదు, దొంగ బాబా అని నిరూపిద్దాం. మసీద్కెళ్ళి రిసీట్ ఇచ్చి షడీ నుంచి పంపిద్దాం. ఏమి బుర్రా, టోపీ తీతే కానీ తెలియదు ఉందో లేదో. నార్మల్ కదా, కదా తగ్గిపోతుందమ్మా. ఏయ్ ఫకీర్, ఏయ్ ఫకీర్. నిన్నే బాబాని పట్టుకుని ఫకీర్ అంటావా? కళ్ళు పోతాయి. ఇంకా చాలా అంటాను. అందరినీ మాయలో పడేశాడు, ఇప్పుడే తెలుస్తా అతని నాటకం. ఏంటి నువ్వు తెలిసేది? మెడ పట్టుకుని బయటికి గెంటేస్తా. ఏయ్, అతను చేసే మాయలు మీకు అర్థమైతే మీరే మెడ పట్టుకుని గింటేస్తారు బాబాని. నేను మాయలు చేస్తున్నానా? ఒంటి మీద కఫ్ని, చేతిలో భిక్షపాత్ర తప్పితే ఏమీ లేవే. ఏమీ లేదంటున్నే, దేవుడినని అందరినీ నమ్మిస్తున్నావు. నిజంగా నీ దగ్గరే మహిమలు ఉంటే అన్నాన్ని అడుకోవడం దేనికి?
నువ్వే సృష్టించుకోవచ్చుగా, నువ్వే గాల్లో నుంచి రొట్టెలు తెప్పించొచ్చుగా, నువ్వే కూరలు రప్పించుకోవచ్చుగా. అడుక్కోవడం దేనికి? నేను అడుక్కుంటున్నది వాళ్ళ పాపకర్మలు. విన్నారా విన్నారా, మీరంతా పాపాత్ములు అంట, మీ పాపాలు ఆయన తీసుకుంటున్నారంట. నేను చెప్పిన మాట నీకు సరిగ్గా అర్థం కాలేదు బాఠియా. ఈ లోకంలో తెలుసో తెలియకో ప్రతి మనిషి పాపం చేస్తూ ఉంటాడు. ఒడ్లు దంచేటప్పుడు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు, వంట చేసేటప్పుడు తనకు తెలియకుండానే అనేక సూక్ష్మజీవుల్ని హింసించి పాపకర్మల్ని మూటగట్టుకుంటాడు. వాటిని నేను భిక్షగా స్వీకరించి అన్నదానం చేసిన పుణ్యాన్ని వాళ్ళకి మిగులుస్తాను. అన్నదానం చేయడం అంత పుణ్యమా? అవును బాఠియా, నీ చేతిలో ఉన్న రొట్టెను నువ్వు తినడం ప్రకృతి, ఎదుటవాడి చేతిలో ఉన్న రొట్టెను లాక్కుని నువ్వు తినడం వికృతి, నీ దగ్గరున్న రొట్టె ఎదుటవాడికి పెట్టడం సంస్కృతి. ఇప్పుడు అర్థమైందా బాఠియా, బాబా ఎందుకు భిక్షాటన చేస్తున్నారో? అన్నదానం ఎంత గొప్పదో తెలుసుకో, 10 మందికి అన్నం పెట్టడం నేర్చుకో. అసలు విషయానికి వద్దాం, మా అయ్యగారు కూడా అడ్డైన పాపాలు చేశారు, మరి ఆయన దగ్గర నువ్వెందుకు అడుక్కోవటం లేదు? అడిగినా పోనంత పాపం ఇతనిది. ఇంత చిన్న గుర్రం మీద ఇంత పెద్ద మనిషి ఎక్కి తిరుగుతున్నాడు. పాపం దీనికి తిండి కూడా పెడుతున్నట్లు లేడు. ఇతని పాపం భిక్షతో కాదు, శిక్షతో పోతుంది. మీరు గుర్రం మీద తిరుగుతున్నారని బాబాకి కుళ్ళు. గురుగారు, వీళ్ళందరూ అజ్ఞానులు. మీరు గుర్రం మీద ఊళ్ళోకి వెళ్ళారనుకోండి, అందరు మీకు సలాం కొడతారు. బాబాను ఎలా దారిలోకి తీసుకురావాలి? మీరు హౌ హౌ అంటే భౌ భౌ అని వినిపిస్తోందండి గురువుగారు. ఈ రాయితో బాబాను కొట్టు, దెబ్బ బాగా తగులుతుంది. నిజం చెప్తున్నా, షిరిడీ సాయిబాబానే ఇచ్చాడు. షిరిడీ సాయిబాబానా, బురిడి సాయిబాబానా? చెప్పరా, నిజం చెప్పు. దాసుగాను, తహసీల్దార్ గారు, వీడిని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు. ఆ బురిడి బాబాని ఇక్కడికి పిలిపిద్దాం, నిజాలంటూ బయటపడతాయి. అంత మాటనుకు దాసుగాను, ఆ షిరిడీ బాబాని వేలాది మంది ప్రేమిస్తున్నారు. అంత గొప్ప మనిషిని ఇక్కడికి రప్పించడం మంచిది కాదు, మనమే అక్కడికి వెళ్దాం. సరే, అక్కడే తెలుసుకుందాం. నమస్కారం బాబా. ప్రసవ వేదనతో బాధపడుతున్న నా కూతురికి విభూతి పంపించి తల్లి బిడ్డల ప్రాణం కాపాడారు. మీరు దేవుడ్లాంటి మనిషిని నాకు తెలుసు, అయినా ఒక దొంగతనం కేసులో విచారించడానికి వచ్చాను. దొంగతనానికి బాబాకి సంబంధం ఏమిటి? వీడొక దొంగ, ఈ పకీరా సంపించాడని వీడు చెప్తున్నాడు. అతను అలా అన్నాడా? అన్నాడు గనకనే అడగడానికి వచ్చాను. ఇచ్చానని అతను చెప్తే ఇచ్చానన్న మాటేగా? ఒంటి మీద కఫ్ని 10 రూపాయలు విలువ చేయదు, నిలబెట్టి అమ్మితే నిన్ను పావులా కూడా ఎవడు కొండో. ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత సొమ్ము నీకు? ఏ హవల్దార్ సాహబ్, నోరు జాగ్రత్త. బాబాని ఏమన్నా అంటే ఊరుకోం. ఏం చేస్తారా మీరు?
మీరందరూ చూస్తుండగానే ఈ బ్రుడీ బాబాని లాఠీలతో కొట్టించి నిజం చెప్పించనా? మా బాబా ఒంటి మీద దెబ్బ పడిందో, రక్తపాతం జరుగుతుంది, జాగ్రత్త. మీరు తిరిగి వెళ్ళరు, రండి చూద్దాం. దాసుగాను స్టాప్ ఇట్, నేను విచారిస్తానుగా. నువ్వు ఆగు. మీ పేరు? రికార్డు కోసం తప్పదు చెప్పండి. సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? సాయిబాబా. అదేంటి మీ పేరు, మీ నాన్నగారి పేరు ఒకటి ఎలా అవుతుంది? అవ్వకూడదని చట్టం ఏమన్నా ఉందా? మీ గురువు పేరు? వెంకూస. మీ కులం? దైవ కులం. మీ మతం? కబీరు మతం. మీ వయసు ఎంత? 200,000 సంవత్సరాలు. మీరు న్యాయమూర్తితో మాట్లాడుతున్నారు, అసత్యం చెప్పకూడదు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. చూసారా సారు, కేసు కోర్టులో తెలుసుకుందామంటే ఈయన పెద్ద మనిషిని ఇక్కడికి తీసుకొచ్చారు. వీడేమో ఇచ్చాడంటాడు, ఈయనేమో అబద్ధం చెప్పడం నాకు తెలియదు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ సొమ్ము? దేవుడు పంపాడా? నేనిచ్చాను. నన్ను క్షమించు బాబా, దొంగతనం చేసింది నేను, కానీ నీకోసం వీళ్ళంతా నేరం చేశావని ఒప్పుకుంటున్నారు. పెళ్ళ రోగం నయం చేసుకోవడానికి దేవుళ్ళంటే మీ దగ్గరికి వచ్చిన డబ్బున్నోళ్ళ దగ్గర ఈ సొమ్ము కాజేశా. తహసీల్దార్ గారు, తప్పు చేసింది నేను, నాకు శిక్ష వేయండి. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు, నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాను. బాబా నన్ను క్షమించండి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, కానీ ఈ హవల్దారే మితిమీరి మాట్లాడారు. మా దేవుణ్ణి అవమానించాడు. అనుభవిస్తాడు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. దొంగల్ని జైలుకు తీసుకెళ్ళటం మాత్రమే నాకు తెలుసు, దొంగల్ని కూడా భక్తులుగా మార్చడం నీకు తెలుసు. నీ గొప్పతనం తెలియక నానా మాటలు అన్నాను. నా నాలుగు కోసుకున్న ఈ పాపం పోదయ్యా. నా పాపం పోవాలంటే ప్రయాగ వెళ్ళి గంగా యమునుల్లో మునగాల్సిందే. దాసుగను, గంగా యమునుల కోసం ప్రయాగ దాకా ఎందుకు? కోరుకుంటే ఇక్కడే పుడతాయిగా. హరిపాద చరిత హర జూట చరిత వర భూత చరిత జయ గంగా కళ్యాణ కవిత కారుణ్య సహిత నవజాత శ్వేత స్మిత సురలోక సరిత జగదేక విరుత జయ లోక కలుష హర గంగా లోక కలుష హర గంగా లోక కలుష హర గంగా. రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమున ప్రసరించిన ప్రేమ కరుణ సాయి, నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా, నీవు లేని చోటు లేదు సాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. రాముడికి తప్ప ఈ సృష్టిలో ఇంకెవరికి దానం పెట్టదు. నన్ను వదిలే దాసుగను. నా మాట వినండి, ఒక్కసారి బాబాను దర్శించుకోండి, మీకే తెలుస్తుంది. రండి, బురుడీ బాబాలు వేరు,
ఈ షిరిడి బాబా వీరు నేను చెప్తున్నాను రా రండి. మనుజులలో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా గుపించావు, భక్త సులభుడమై కరుణించావు, గోడా శంకరుడిగా దర్శనమిచ్చావు. ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. కృష్ణ సుందరీబాయ్. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, అసలు పండరిని వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. ఇలా చెప్పే చాలా మందిని మాయ చేశావు, నన్ను మాయ చేయలేవు. ఈ లోకాలను పాలించే సర్వాంతర్యామి కృష్ణ భగవానుడు నివసించే ద్వారక పేరును ఈ మసీదుకు ఎందుకు పెట్టావు? ద్వారకామాయి అని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు పెట్టానంటావు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అయితే విను, ద్వారకా అంటే నాలుగు దిక్కులా ద్వారాలు కలదే అని అర్థం. కులం, మతం, వర్గం, వర్ణం, ఇదేమీ పట్టించుకోకుండా ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని అర్థం. ఆలయం కట్టినా, మసీదు కట్టినా, చర్చి కట్టినా మట్టి రాళ్లతోనే కదా. ఇది మసీదు అనుకునే వాళ్లకు మసీదు, గుడి అనుకునే వాళ్ళకి గుడి. నీ చేతిలో ఉన్న బొమ్మేమిటి? రాధాకృష్ణులు. మామూలు కంటికి అది మట్టి బొమ్మ, నువ్వు మనసుతో చూశావు కాబట్టి నీకు రాధాకృష్ణులు కనపడ్డారు. నమ్మకంతో చూస్తే ఈ మసీదులో మందిరము కనపడుతుంది, అందరిలో నువ్వు నమ్ముకునే కృష్ణుడు కనపడతాడు. నిత్యం రాధాకృష్ణుని కొలిచే నిన్ను ఈ రోజు నుంచి రాధాకృష్ణ మాయే అని పిలుస్తారు, సరేనా? మహాభాగ్యం. మళ్ళీ ఏ మొహం పెట్టుకోరు వచ్చారు? గుడిదా గుడిదాని అంటగట్టావు, అది పెంట పెంట చేసి వచ్చేసింది. అది రాలేదురా, దానికి పెట్టే గడ్డి మీరు తిన్నారు, దానికి ముడ్లో కాలి అది వచ్చేసింది. దానికి ఏం కలిందో ఎక్కడ కలిందో తెలుస్తాం. నా గుడిదా నాకు ఇచ్చే. అది వస్తే ఏమండి, అది రావడం, మీరు ఎక్కడం, అది మిమ్మల్ని పాడేయడం, మీ నడుము విరిగిపోవడం, అమ్మగారి కడుపు నుంచి కెవ్వరి కేక రాకపోవడం కారణం ఇదే కదా, మనకెందుకంట? అయితే ఏం చేద్దాం? ఒంటిని తీసుకోవచ్చు కదా.
ఉంటే ఎందుకు తీసుకోవాలి? అందరూ ఒంటెత్తి బండి ఎక్కితే మీరు ఒంటి మీద ఎక్కారనుకోండి, ఒంటి స్తంభం మేడలో ఉన్నట్టు ఉంటుంది. ఊ అని చెప్పండి. ఊ అనండి గురువు గారు. అట్లొచ్చుగా ఊ అంటానికి మాయరోగం. ఒరే ఊ అన్నారా, ఒంటి తల్లి నిచ్చేయండి. అయ్యో నన్ను ఒంటరిని చేసి ఒంటరిగా వెళ్ళిపోతున్నావా ఒంటె మాట? అక్కడ ఏ కష్టం వచ్చిన అప్పుడేమో గుడిది ఇలాగన్నావు, అది వచ్చేసింది. ఇప్పుడేమో వంటి అంటున్నావు, అది వెంటనే వచ్చేస్తుంది. నీకు ధైర్యం పెడతాను బాబు. పద ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? వీళ్ళంతా షిరిడీ గ్రామం నుంచి వచ్చారు. అందరూ సాయిబాబా భక్తులు. Which Shirdi? Who is Baba? Baba ante avatara purushudu. Maa andariki daivamto samanam. Oh, that Shirdi. Yevaro fakir vipudi istadani vinam. But it's a very small place, isn't it? Ee 10-15 ellallo Shirdi lo jarige prati utsavaniki vache bhaktula sankhya 75,000 daaka perigindi. ఈ సారి షిరిడీలో శ్రీరామనవమి ఉరుసు కలిపి జరిపించాలని బాబా సంకల్పించారు. మీ పర్మిషన్ కోసం వచ్చారు. బట్ దిస్ ఇస్ ద సమ్మర్ సీజన్, అన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది కాదు. బాబా మహత్యం వల్ల ఎండిపోయిన బావిలో పూలు వేయగానే నీళ్లతో నిండిపోయింది. మంచినీటి బావిగా మారింది. మై గాడ్, ఇట్స్ ఎ మిరకిల్. అంతేకాదండి, ప్రతి ఏటా జరిగే చావిడి ఉత్సవంలో ఆయన పాదుకుల్ని ఊరేగిస్తూ ఘనంగా జరుపుకుంటాం. సాయినాథ్ మహారాజ్ కి జై! సాయినాథ్ మహారాజ్ కి జై! సాయినాథ్ మహారాజ్ కి జై! సాయినాథ్ మహారాజ్ కి జై! అందుకు మీరు అనుమతిస్తే శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటారు. ఆల్రైట్, పర్మిషన్ ఇస్ టు నామే. మీకు బందోబస్తు కావాలా? బాబా చల్లని చూపే, మాకు బందోబస్తు. వస్తాం కదా. అమ్మా ఏమిట్రా ఇంత ఆనందం? బాబా శ్రీరామనవమి బాధ్యతలు నాకప్పచెప్పారమ్మా. ఒరే అల్లుడు, శ్రీరామనవమి నీ చేతుల మీదుగా జరగాలిరా అన్నారు. అవునా? అప్పచెప్పారని గంతులు వేయడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. అమ్మా, బాబా షిరిడీకి రావడంతో ఇక్కడ ఎంతో మందికి పని అన్నం దొరుకుతోంది. ఇదో పుణ్యక్షేత్రం అయిపోయిందమ్మా. చిన్నప్పుడు తెలియక బాబాని ఆట పట్టించాను, ఇప్పుడు బాబా అడిగితే నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. చాలే, ఆయనేమో నిన్ను ప్రాణంలా చూసుకుంటానంటాడు, నువ్వేమో ఆయన అడిగితే ప్రాణాలే ఇస్తానంటున్నావు. మీ ఇద్దరి అనుబంధం ఆయనకే తెలియాలి. చిన్నప్పుడే చెప్పారు కదమ్మా మాది 72 జన్మల బంధం అని. మా ఊళ్ళో హిందువులు ముస్లింలు మాయలో పడిపోయారు, మతం మర్చిపోయారు, బాబా మత్తులో పడిపోయారు. ఉరుస్తో పాటు శ్రీరామనవమి జరిపి హిందువులను ముస్లింలను అవమానిస్తున్నారు. అందుకే మిమ్మల్ని పొరుగురు నుంచి పిలిపించా. ఇలాగే వదిలేస్తే శంకర్ శాస్త్రి బదులు శంకర్ ఖాను, బిస్మిల్లా ఖాన్ బదులు బిస్మిల్లా శాస్త్రి తయారవుతారు. కొత్త జాతి పుట్టుకొస్తుంది. గడ్డం గడ్డం హై, పిల్కా పిల్కా హై. ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? అవు పెట్టుకున్న నామాల మీద ఒట్టు. ఈ జబ్బు మా ఊరు పాకనివ్వం, శ్రీరామనవమి అక్కడ జరగనివ్వం. ఉరుసుకే సాత్ రామనవమి నహీ జరగా, జరగనివ్వం, 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 జరగనివ్వం. జయ రామ రమణీయ నామ రఘురామ, శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ, రమణీయ నామ రఘురామ, శ్రీరామ జయ రామ. చెప్పింది రామకథా సారం, రామనవమి చెప్పింది
రామకథాసారం శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం జయ రామనవమి శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం దశరథుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసలను పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు శివధనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము మాధవదేవుని ప్రయాణము వానర సేనలు వారధి కట్టక వారిధి దాటెను నరవరుడు వానర సేనలు వారధి కట్టక వారిధి దాటెను నరవరుడు రణశిరమున రావణు కూచి పట్టాభిరాముడాయ రఘురాముడు ఇక్కడ శ్రీరామనవమి జరుపుతున్నది మేమే. నువ్వు హిందూవా? అవును. ఒక ఫకీర్ శ్రీరామనవమి పండుగ చేస్తుంటే తైతకలాడతావా? హిందూగా నీకు సిగ్గుగా లేదు? సిగ్గుగా కాదు, ఉరుసుతో పాటు శ్రీరామనవమి పండుగ కలిపి చేసుకుంటుంటే గర్వంగా ఉంది. ఏంటయ్యా కలిసి చేసేది? నీకు విషయం తెలుసా? హిందువులు ఎడం నుంచి కుడికి రాస్తారు, ముస్లింలు కుడి నుంచి ఎడంకి రాస్తారు. బరోబర్ చెప్పినావు. హిందువులు మీసం పెంచుతారు, ముస్లింలు మీసం తీస్తారు. హిందువులు గడ్డం గీస్తారు, ముస్లింలు గడ్డం పెంచుతారు. యదార్థం చెప్పావయ్యా. హిందువుల ఆచారాలు వేరు, ముస్లింల ఆచారాలు వేరు. వీళ్ళతో మాట్లాడింది ఆగండి. ఈ షిరిడిలో ఎన్నో సంవత్సరాలుగా హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అనుకుంటూ అన్నదమ్ముల్లా ఉంటున్నారు. పక్క ఊరు నుంచి వచ్చి వీళ్ల మధ్య కొత్తగా తగువ పెట్టాలనుకుంటున్నారా? అసలు నీ సంగతి తెలిసి ముందు నువ్వు హిందూవా ముస్లింవా? నేను హిందువులకు హిందూని, ముస్లింలకు ముస్లింని. వాళ్లతో మనకి మాట్లాడండి బాబా.
మీరు ఊరండి, వాళ్ళని ఊరు పొలిమేరలు దాటించేస్తాం. ఒక్క ఊరు నుంచి ఏదో పిక్తామని వచ్చారు, రిచ్చిపోతుంటే ఆ సైలెన్సింగ్ ఏంట్రా నరకు. ఆపండి, 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 ఆపండి. ఏంటి బాటియా, హిందువులు వేరు ముస్లింలు వేరా? ఇతను అబ్దుల్లా ముస్లిం, ఇతను హిందువు, ఇద్దరూ గాయపడ్డారు. ఈ రెండిట్లో ఏది హిందూ రక్తం, ఏది ముస్లిం రక్తం? అందరూ పీల్చే గాలికి మతం లేదు, తాగే నీటికి మతం లేదు, చనిపోయాక కలిసే మట్టికి మతం లేదు. చనిపోయినప్పుడు లేని మతం బతికున్నప్పుడు ఎందుకయ్యా? ఈ షిరిడీ భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శం కావాలన్నదే నా ఆశ. అన్ని మతాల వారికి ఒకే పుణ్యక్షేత్రం ఉండాలి, అది ఈ షిరిడీ క్షేత్రం కావాలన్నదే నా కల. అయినా నా మూలంగా షిరిడీకి చెడ్డ పేరు వస్తుందనుకుంటే నేను షిరిడీ వదిలి వెళ్ళిపోతాను. బాబా, నిన్ను నమ్ముకున్న భక్తులను అన్యాయం చేయొద్దు. నువ్వు లేని షిరిడి మాకు కూడా వద్దు. లేదు, నన్ను వెళ్ళనివ్వండి. బాబా, ఈ నీచుడు మాటలు విని మేము ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించు బాబా. మతం కాదు, మనుషులు ముఖ్యమని మా కళ్ళు తెరిపించారు. సబ్కా మాలిక్ ఏక్ హై అనే మీ మాట నిజం బాబా. ఈ షిరిడీలో ప్రతి గ్రామం మత సామరస్యంతో వెలిగిపోవాలి బాబా. ఈ రోజు నుంచి మేమంతా అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం. సాయిబాబాకి గురుగారు తొందరగా ఎక్కండి, లేకపోతే ఆ దిక్పాల కుక్క మళ్ళీ వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్కడ ఎక్కండి. అంత ప్లాన్ వేసి తీసుకెళ్తే వాళ్ళంతా ఒకటే పోయారండి. హౌ హౌ అమ్మో, హౌ హౌ అనకండి బాబోయ్యండి. చిచ్చి, ఇదేంటి పూలు దిక్మాల వాసన వస్తున్నాయి? ఆ దిక్మాల వాసన అక్కడి నుంచి కాదు, గురుగారి దగ్గర నుంచి. చిచి, ఈ బురద బురద కాదండి, పెంట పెంట. అసలు ఏమైందిరా ఈయనకి? అక్కడ శ్రీరామనవమి పండక్కి హిందువులకి ముస్లింలకి భోజనాలు పెట్టారమ్మా. వాళ్ళందరూ రెండుకెళ్ళడానికి ఓ గుండె తెప్పించారమ్మా. గురుగారు వంట మీద వచ్చి దాంట్లో దబేలను పట్టారు, తీయడానికి గంట పట్టింది. ఏమండి, బాబా జోలికి వెళ్ళొద్దు అంటే విన్నారా? అందుకే ఇలాంటి శాస్తి జరిగింది. అదే జరిగింది అమ్మగారు. మీరు ఆ పూలు పెట్టుకున్నా సరే వేరే గదిలో పడుకోండి. అమ్మగారు, ఈ వాంతి ఆ వంతేనా? కవల పిల్లలు రా, కవల పిల్లలు. సాయిబాబాకి సాయిబాబాకి. రే గురుగారు, ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. గురుగారు వంట వింటోంది. దానికి మెడకై ఎక్కువ, తలకై తక్కువ, విన్న అదేం చేస్తుంది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు అర్ధరాత్రి షిరిడి నిద్రపోతున్న సమయంలో బాబాని శాశ్వత సమాధిలోకి పంపేద్దాం. కొప్పరిగా నుంచి కిరాయ గుండాల్ని రప్పించండి. ఆ సాయి బాబాని ముక్కలు ముక్కలుగా నరికించండి.
రే, మనం చూసింది కళా నిజమా? బ్రహ్మ భ్రాంత. ఈ కత్తులతోటి మా పని లేదు, మీరే ఉంచుకోండి. ఈ కత్తులు మన చేతుల్లో చూస్తే బాబాలు మనమే చెప్పేవనుకుంటారు. ఏం చేస్తావరా? వచ్చారా? బాబాని ముక్కలు ముక్కలుగా చేశారా? చెప్పరేంట్రా? బాబాని చంపేశామని శుభవార్త చెప్పండి రా. టెన్షన్గా ఉందా బాబా? ముక్కలు ముక్కలు అయిపోయాడు. శబాష్ శబాష్, ఈ ఊరికి పట్టిన శని వదిలేంది, ఇక ఈ పాటియాకి తిరిగేలేదు. గురువు గారు, బాబా చనిపోయింది నిజమే, కానీ చంపింది మేము కాదు. మీరు కాదా? కాదు, మేము వెళ్ళేసరికి బాబా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాడు. అవునా? ఎవడ చేసి ఉంటాడు? ఎవడైతే ఏంట్రా, బాబా పిడ విరగడా అవ్వాలనుకున్నాం, అయింది, సంతోషించాల్సిందే, పోయి బాధపడుతున్నారు ఏంట్రా? మేము బాధపడేది మీ విషయంలో గురువు గారు. బాబాకి ఊర్లో ఏకైక శత్రువు మీరే. బాబాని చెప్పింది ఎవరని ఊర్లో వాళ్ళు ఆరాధిస్తే ముందు అనుమానించింది మిమ్మల్ని. ఊళ్ళో వాళ్ళందరూ కర్రలు తీసుకుని రావడం ఖాయం, మిమ్మల్ని ఎరగొట్టడం ఖాయం, పోలీసులు రావడం ఖాయం, మిమ్మల్ని ఉరి తీయడం ఖాయం, అమ్మగారు కొట్టుపోవడం ఖాయం. ఆపండిరా. నన్ను అనుమానించకుండా ఉండాలంటే మీరు తీసుకెళ్లిన కత్తులని ఎవరి ఇంట్లోనైనా పడేయండి. ఇంకెక్కడ కత్తులు గురువు గారు? భయపడి బావిలో పాడేశా. కాడిదల్లారా, కాడిదల్లారా. ఇప్పుడు ఏం చేయాలరా? మీరు బాబా మసీదు వైపు వెళ్ళటం ఎవరైనా చూసారా? నానవళి చూశాడు. అడుగడుగున సాయి ఇంత రాత్రి వేళ ఇక్కడేం పనరా? మేము దీనికి వెళ్తున్నామండి. దీనికి కాలంతో పనిలేదు కదండి. మరి వాళ్ళు ఏం లేదండి, రాత్రి వెళ్తున్నప్పుడు దెయ్యాలే ఉంటాయి కదండి. తోడుగా ఉండాలండి, రాక్షసులు తీసుకెళ్తున్నాం. ఇవాళకి ఎలా ఆపుకుంటాం. దొరికాడు పిచ్చాడు, ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియని సన్నాసి. బాబాని చంపింది వాడేనని జనాన్ని నమ్మించండి. మీకేం కావాలని ఇస్తాను. ఊరుకోండి అని చెప్తున్నాం కదా బాబా. సాయి బాబా, ముక్కలు ముక్కలైనా నిన్ను ఎలా చూడాలి? ఇక్కడ నేను చూడలేను. ఈ కళ్ళకు గంతులు కట్టండి. కళ్ళకు గంత కడితే ఎలా చూస్తారండి? నేను నానావళిని చెప్తున్నాను చూడు. ఆయనకి గాలిలోనే మెట్లుంటాయి. సాయిబాబాకి సాయిబాబాకి. భాటియా, నువ్వు అనుకున్నట్టు జరగలేదని కంగారు పడుతున్నావా? ఇప్పటికైనా కళ్ళు తెలుసుకో. ఎదవల్లరా, బాబా ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పారు కదరా. మూర్ఖుడా, బాబా ఋషులకు మహారుషి, యోగులకు మహాయోగి, గురువులకు సద్గురువు, సిద్ధులలో మహాసిద్ధి కలవాడు. ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఖండయోగం బాబాకి తెలుసు. ఆయన శరీరాన్ని విడగొట్టగలడు, మళ్ళీ అతికించగలడు. అదే
ఇప్పుడు జరిగింది. ఏంటో కన్ఫ్యూజన్ గా ఉందిరా, ఈ విడిపోవడం ఏంటో అతుక్కోవడం ఏంటో. బాటియా, ఆకలి వేస్తే అన్నం తిని ఆ బాధను పోగొట్టుకోవచ్చు, రోగం వస్తే ఔషధాన్ని తీసుకుని తగ్గించుకోవచ్చు, కడుపులో ఉన్న ద్వేషాన్ని ప్రేమతో పోగొట్టుకోవచ్చు. నేను చెప్పింది అర్థం కాలేదా? అదండి, ఏదో జరిగే లోపల ఎప్పుడప్పు ఇక లాభం లేదు బాబా, అంతా చూడాల్సిందే. బట్ హౌ హౌ మీరు హౌ హౌ అని మానండి బాబు, లేకపోతే కుక్క మీ పిక్క లాగేస్తుంది. అరే, అక్కడ అందరి ముందు దొంగ ఎడుపు ఎడిచి ఎడిచి అలసిపోయాను. పేగులు కేకలు పడుతున్నాయి. వేడివేడి రొట్టి రెడీ చేయి. రొట్టి వేడివేడి రొట్టి అక్కడ చూడండి. ఇదేంటి ఇల్లు, ఇల్లంతా ఆగిపోయిన సంతలో ఉంది. పిల్లలు తిరగాల్సిన ఇంట్లో గుర్రాల్ని వంటల్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ దిక్కు వల్ల ఉంటే ఇంట్లో తలబెట్టి దొరికినవన్నీ తినేసి నన్ను వదిలేసింది. గురుగారు, మీకు అప్పుడే చెప్పా, వంటే మెడపెట్టి వెంట అంది అన్నా, మీరేమో అన్నారు. బాబా జాలికి పోవద్దు అంటే విన్నారు కాదు, ఇదిగో ఇలా పగ తీర్చుకుంది. గురుగారు, ఈసారి మనం పెద్ద ఏనుగును కొనుక్కుందాం. పెడితే తొండం పెడుతుంది, లేకపోతే అమ్మగారికి దండం పెడుతుంది. చంపేస్తాను వెదవల్లారా, ఉన్న సొమ్మంతా గుర్రాల్ని వంటల్ని మేపడానికే సరిపోయింది. ఇంకా ఏనుగును కొంటే దాన్ని మేపడం కోసం మీ అయ్య గారు నన్ను నమ్మిన అమ్మేస్తారు. అదేంటి బాబా, ఇంతకాలం ఈ ఇటుకనే తలగడగా పెట్టుకున్నావా? నువ్వు అడిగితే బూరుగు దూది దిండే తెచ్చేవాళ్ళంగా. బాబా, ఇటుక మీద ఆ నెత్తుడు మరకేమిటి? ఇది ఇటుక కాదు, నా ప్రాణం. మా గురువు వెంకూస రక్తంతో తడిసింది. మీ గురువు గారి రక్తమా? ఎలా? నేను ఇంకొందరు మా గురువు గారి దగ్గర శిష్యరికం చేసేవాడు. మిగిలిన వారికంటే నా దగ్గర శ్రద్ధ సబూరి ఎక్కువగా ఉన్నాయని నన్ను చేరదీసి జ్ఞానబోధ చేసేవారు. రాత్రింబవళ్ళు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఉపనిషత్తుల సారాన్ని, వేదాల్లో గల మర్మాన్ని, శాస్త్రాల్లో గల మెలుకువల్ని బోధించేవారు. అది భరించలేక ఉడుకుమోతుతనంతో ఒక శిష్యుడు ఇటుకురాయితో నన్ను కొట్టాలని ప్రయత్నం చేశాడు. గురుగారు, నా కోసం బాధపడకు నాయన. ఈ ఇటుక మామూలు ఇటుక కాదు నాయన, నా రక్తంతో తడిసిన ఇటుక. ఈరోజు నుంచి నీకు పంచప్రాణాలు. ఈ ఇటుక విరిగిపోతే నీ ప్రాణం పోయినట్లే. తీసుకో ఆయుష్మాన్ ప్రభు. ఈ ఇటుక విరిగిపోతే నా ప్రాణం పోయినట్టే. నన్ను క్షమించు బాబా, నీ పక్క సర్దుతుంటే ఇలా జరిగింది. నీకేమైనా అయి ఉంటే. బాయ్జాబాయ్, ఇందులో నీ తప్పే ఉంది. భగవంతుడు ఏదో సంకేతం కోసం ఇలా చేస్తుంటాడు. ఇది దేనికి సంకేతం బాబా? నీకేమైనా జరిగితే మేము భరించగలమా? మేమే కాదు బాబా, లక్షలాది నీ భక్తుల గుండెలు ఆగిపోతాయి. కంగారు పడకండి, ఏమీ అవ్వలేదుగా. ఇక నుంచి పక్క దులిపేటప్పుడు ఈ ఇటుక మీద ఓ కన్నేసి ఉంచండి. ఇది నీ ప్రాణమని నువ్వు చెప్పావు, నువ్వు మా అందరి ప్రాణం. దీన్ని మా ప్రాణానికి ప్రాణంలా కాపాడుకుంటాం బాబా. సబ్కా మాలిక్ ఏక్ హై, అన్నీ ఆయనే చూసుకుంటాడు.
తప్పకండి 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 త్వరగా పోని త్వరగా పోని తప్పకండి తప్పకండి ఎక్కడో చూసిన మొహల్లా ఉందే ఇదో నీ పేరు భూటియానా ఘూటియానా భాటియా 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 నా ఒంటి తల్లి గూడిద బిడ్డ చచ్చిపోయి చాలా కాలం అయింది ఇంకా ఈ గాడిదలు మాత్రం నీ దగ్గరే ఉన్నాయన్నమాట పైగా ఈ కొత్త వాహనం పెట్టి జంతువుల మీద నమ్మకం పోయింది అందుకే మా మాట విని ఈ వాహనం కొన్నారు అందుకని మీరు ఆయన ముంచు పారేస్తారు మేము ఎక్కడ ముంచామండి నీకు పోయింది దగ్గు కాదు బుద్ధి ఆహా బుద్ధి పోయింది నాకు కాదమ్మా మీ యజమానికి రిక్షా రావుతున్నందుకు వాడికి జీతం ఇస్తున్నావు ఎక్కి కూర్చున్నందుకు వేళ్ళకి జీతం ఇస్తున్నావు అదే నేనైతే ఏం చేసావని తెలుసు వాడిని ఉద్యోగంలో నుంచి తీసేసి మీ ఇద్దరి చేత రిక్షా లాగించి ఆ జీతం మిగిల్చుకునేవాడిని చేబులో వేసుకునే ఆ మాత్రం నేను చేయలేను అయ్ నో పోరా లాగంట ఇప్పుడు భేషుగ్గా ఉంది అరే ఇక లాగండి అరే గుడ్ లాగండి రిక్షా లాగండిరా అబ్దుల్లా బాబా వెంటనే వెళ్ళి మాల్సాపతి అందరినీ పిలుచుకురా బాబా వెంటనే రమ్మని పిలిపించారా ఏం జరిగింది బాబా నాకు భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది మాకు పరీక్ష పెడుతున్నావా బాబా దేవుడు నిన్ను పిలవడం ఏంటి బాబా నువ్వే దేవుడివి కదా నేను ఆ దేవుడి ప్రతినిధిని మాత్రమే 3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను 3 రోజుల్లో తిరిగి వస్తావా చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా బాబా బాబా గుండాగే మాటలు చెప్పొద్దు నిన్న ఏదో సంకేతం అన్నావు ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వస్తాను అంటున్నావు ఇది ఎలా సాధ్యం బాబా నా ఆత్మ వెళ్ళినా నా శరీరం ఇక్కడే ఉంటుంది ఈ శరీరాన్ని 3 రోజులు జాగ్రత్తగా కాపాడండి బాబా మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు సమయం మించిపోతుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ 3 రోజులు నా గుండె కొట్టుకోదు నా నాడి ఆగిపోతుంది ఊపిరి తీసుకోను ఒకవేళ నేను తిరిగి రావడానికి ఆ దేవుడు అనుమతి ఇవ్వకపోతే మాట అనుకు బాబా నువ్వు లేకపోతే మేము అనాథలం నీ మార్గమే మా మార్గం మేం కూడా నీతో పాటు ప్రాణాలు వదిలేస్తాం తప్పు అలా అనకండి ఏ మనిషి ఎన్ని శ్వాసలు పీల్చాలో రాసే పంపుతాడా భగవంతుడు చూడు ఒకవేళ నేను రాకపోతే అదిగో అక్కడ కొయ్యి తీసి నా శరీరాన్ని పాతి పెట్టండి ఆ గోతి మీద హిందువుల కోసం కాషాయి జెండా ముసల్మానుల కోసం పచ్చ జెండా పాతించండి మన ఊళ్ళో చాలా జరిగిపోతున్నాయండి ఏంట్రా అవి గురుగారు మీకు శుభవార్త ఏంట్రా బాబా సేవ అయి పోయాడంటండి పోయాడా అయితే ఇంటి ఇంటికి మిఠాయి పంచండి అబ్బా మళ్ళీ తిరిగి వస్తాటండి పోయినవాడు మళ్ళీ ఎలా వస్తాడరా పిచ్చి వేద వల్లరా మీరు భయవాళ్ళండి బాబానే చెప్పాడంట 3 రోజుల్లో తిరిగి వస్తానని జనం సేవాన్ని అక్కడే పెట్టుకుని ఎదురు చూస్తున్నారు అయితే ఈ విషయం కలెక్టర్ మెక్వాల్కి చెప్పాలి ఏం చెప్తారో ఎలా చెప్తారో సేవాన్ని అక్కడ పెట్టుకొని ఊళ్ళో జనం అంతా బదిలీ చేస్తారు
బాబా అంటే తండ్రి, సాయి బాబా తోడేలేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. నువ్వు వస్తావన్న ఆశతో, బ్రతికొస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, కోటి చుక్కలమయ్యాము. తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు, బోధలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు, లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు, పాటలు పాడేదెవరు మా పొర పాటలు దిద్దేదెవరు, పాటలు పాడేదెవరు మా పొర పాటలు దిద్దేదెవరు, తీయగ కసిరేదెవరు కసిరేదెవరు, ఆపై ప్రేమను కొసరేదెవరు. సాయి జీవం పోసే నువ్వే నిర్జీవుడమైనావా, నో కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకే రాదు. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. మాకిచ్చిన నీ విభూదిని నీకు కాస్త పూసేమయ్యా, లేవయ్యా సాయి లేవయ్యా, నీ చేతి చిన్ని కర్రతో నిన్నే తట్టి లేపమయ్యా, లేవయ్యా బాబా లేవయ్యా. ఇచ్చే వరకు ఆగలేము, వచ్చే వరకు ఊరుకోము. పచ్చి మంచి నీరైనా తాకబోము, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. స్టాప్ ఇట్. డాక్టర్. సార్.
ఈ సాయిబాబా లైఫ్ టు అనదర్ డెడ్ అయ్యాడు. వెళ్ళి టెస్ట్ చేయండి. Yes, sir. Baba is dead. లేదు లేదు, బాబా 72 గంటల్లో వచ్చేస్తా ఉన్నారు. ఆ సమయం ఇంకా పూర్తి కాలేదు. 71:30 గంటలైనా లేవని బాబా, ఇంకో 1/2 గంటలు లేస్తాడా? హౌ హౌ హౌ. ఏ బాబా, గుడ్ మార్నింగ్. సి నో ఆన్సర్, హీస్ డెడ్. Yes, you're right. వై తవండి, పొడిచేద్దాం. కలెక్టర్ గారు, మా విశ్వాసాల్ని గౌరవించరా? మా నమ్మకాల్ని పట్టించుకోరా? సమయం ఇచ్చుకుంటూ పోతే శవం కుళ్ళిపోతుంది. అసలే ఊరంతా ప్లేగు వ్యాధి ఉంది. డేంజర్. Yes, you're right. లేదు, బాబా మాటిచ్చారంటే అది జరిగి తీరుతుంది. ఆయన సాధారణమైన మానవుడు కాదు, మహాత్ముడు. వచ్చే తీరుతాడు. తప్పకుండా వస్తారు, మాకు నమ్మకం ఉంది. కలెక్టర్ గారు, వీళ్ళ మాటలు వింటుపోతే చిరుడిలో ఒక్కడో మిగలడు. అందరూ ప్లేగ్ వ్యాధితో పోతారు. తవ్వించండి, గోయి ఫాస్ట్ ఫాస్ట్. గో అహెడ్. First time in the world. Prapanchamlo chane poina manishi 3 days tarvata tirigi batakadam mottam odichi sari. But how is it possible? Mr. McQuill, nothing is impossible. The soul is different from the body. When the soul leaves the body is pronounced dead. My soul left my body, went to the Lord's place and came back. Now I'm alive. Arthamainda? I'm very sorry, Baba. Indulo evaru tappu ledu. Kaalam sandehalanu teerustundi, samadhanalu cheptundi. Velli randi. Villastam, Baba. Yavani, meeku pani chesthe baaguntundi. Velli Baba kaalu pattukondi. Kaalu కాళ్ళు పట్టండి, లేకపోతే గోతులో పాతేస్తాను. ఎనీ డౌట్స్? పండి ఎక్కాక చెప్తాను. పదండి పదండి. బాబా ఎలా బతికాడు? అది భోగం అంటే సంబంధం లేదు. పెడితే మమ్మల్ని పడతారండి బాబు. నవలలో వచ్చేసింది. గురుగారు, అమ్మా కాళ్ళు కాళ్ళు. అయ్యో, అరే లే గురుగారు, కాలు ఇరిగిందా? హౌ హౌ. నాకేసరా? ఇదిగో గంజి. అన్నం బదులు రోజు ఈ గంజి అంటే బాబో. బాబో అనే బదులు బాబాని తలుచుకోండి, త్వరగా నయమన్న అయిపోతుంది. మళ్ళీ ఆ బాబా పేరు ఇచ్చా ఉంటే నీ నోట్లో పోస్తా ఈ గంజి. అందుకే ఇలా జరిగింది. అదే చేస్తా, మాకు కొంచెం పాలు పంపించండి, మేము కూడా తాగేసి చంపేస్తాను. తాగండి. ఎక్కడయ్యా సాయి, ఏడనున్న
అమ్మా నా కళ్ళ ముందే అమ్మ చనిపోయింది నేను ఎలా బ్రతకాలి బాబా జననం మరణం పునరపి జననం పునరపి మరణం ఇదే జీవితం అర్థమైందా లక్ష్మీబాయ్ వీడు అనాథ అని బాధపడుతున్నాడు ఇక నుంచి వాడి కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది కడుపు తడిపే బాధ్యత నీది అలాగే బాబా నా బిడ్డలా చూసుకుంటాను కర్మగాలి దగ్గర పని చేయాల్సి వస్తుందిరా తెల్ల కుక్క తెల్ల నక్క తెల్ల పంది థాంక్స్ రా తెల్ల పంది చిచి నీదొక బతికేరా బుర్ర మీసాలు చెప్పు తీసుకొడతాను మై ఫుట్ మై ఫుట్ అయ్యా అయ్యా కొత్తగా మా దేశంలోకి వచ్చిన దొరవారికి పిండి వంటలు తెచ్చినాము మిస్టర్ సందేహం ఇవి చూచుటక తినుటక చూచుచూ తినుటకు ఇది ఏమి బాంతిలా ఉన్నది ఇది సైకిల్ చక్రంలా ఉన్నది ఇది ఏమి రౌండ్ టేబుల్లా ఉన్నది ఇది బంతి కాదు పూర్ణము భూమి ఎర్త్ ఎర్త్ ఇది సైకిల్ వీల్ కాదు గారె విష్ణు చక్రము ఇది రౌండ్ టేబుల్ కాదు బొబ్బట్టు ఫుల్ మూన్ మై ఫుట్ బిచ్చనమ్మకం 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 కాదు దొరవారు పిచ్చనమ్మకం ఐ నో మ్యాన్ ఆ బిచ్చనమ్మకముతోటే ఒక బిచ్చగాడిని గాడ్ గాడ్ అని భజన 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 చేస్తున్నారట హూఇస్ దట్ సాయి బాబా హూఇస్ దట్ సాయి బాబా మా తెల్ల దొరలకు దండం పెట్టవలసిన బానిసలు ఒక పకీరు చుట్టూ ఒక మసీదు చుట్టూ తిరుగుచున్నారట తప్పు దొరవారు ఆయన మామూలు మనిషి కాదు 20-30 ఏళ్లుగా ఆయనలో ఒక రాముణ్ణి కృష్ణుణ్ణి చూస్తున్నారు ప్రజలు ఆయనకి హారతి పడుతున్నారు మాతోటే ఆంగ్లంలో మాట్లాడుచుంటివా ఆయన సకల దేవతా స్వరూపుడని నమ్ముతున్నారు ప్రభు నేను ఆంగ్లంలో మాట్లాడలేదు కదా మరలా ఎందుకు కొట్టి తిరి అర్థం కాని తెలుగులో మాట్లాడినందుకు కొట్టి తిని ఏమ్రా దెబ్బ తగలేదా నేను బాబా భక్తుడను తన భక్తులకు తగిలిన దెబ్బలన్నీ బాబాయే స్వీకరించను ఒకసారి తాను అత్యంత అభిమానముగా ప్రేమించు శ్యామకర్ణేను గుర్రమును ఒకడు కొట్టినప్పుడు ఇండియన్స్ బేచనమకం బేచనమకం యునో ప్రపంచమున తెల్లవాడు ఒకడే గొప్పవాడు మేము రైలును కనిపెడితే మీరు ఎక్కి తిరుగుచుంటిరి మేము విమానాన్ని కనిపెడితే మీరు ఎక్కి ఎగురుచుంటిరి మేము టెలిఫోన్ కనిపెడితే మీరు గంటలు గంటలు పిచ్చి పిచ్చి వాగుడు వాగుచుంటిరి తెల్లవాడి తెలివితేటల ముందు మీ భారతీయుల తెలివితేటలు జీరో మీకన్ని తెలివితేటలు ఉన్నచో ఈ పూర్ణములోకి బెల్లము ఎలా వచ్చినదో చెప్పగలరా ఇది ఒక వింత ఎలా వచ్చినది పూర్ణములోకి బెల్లం ఎలా వచ్చినదో చెప్పలేని వారు మీరు తెలివితేటలు గలవారు మేము డడ్డమలం అందుకే మీ గురించి మాలో కొందరు ఇలా అనుకునుచున్నారు ఏమి అనుకునుచున్నారు బాబా తలుచుకున్నచో బ్రిటిష్ వారు వచ్చిన దానినే చితగించదరని నాలాంటి నోటి దోలగాళ్ళు అనుకునుచున్నారు ఇంకేమనుకునుచుంటిరి మీ జెండా చిరుగునని అది గోచిపెట్టుకుని నాలాంటి నోటి దోళ్లగాళ్ళు అనుకుంటున్నారు ఆ బాబాని ఒక కంట కనిపెట్టవలి Sai Ram Sai Sham Jai Jai Sai Ram Sai Sham Sai Ram Jai Jai Sai Ram Sai Ram Sai Sham అతిథులు వస్తున్నారు రండి బాబా బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమరయోధులు నాకు తెలుసు
స్వరాజ్యం నా జన్మ హక్కు అని ప్రజల్ని ఉత్తేజపరుస్తున్న బాలగంగాధర తిలక్. బాబా, నా ఆశయం నెరవేరుతుందా? మన దేశానికి స్వాతంత్ర్యం వస్తుందా? వస్తుంది, కానీ ఇప్పుడే కాదు. త్వరలో ఒక మహాత్ముడు రాబోతున్నాడు. ఆయన పేరు గాంధీ. ఆయన వల్లనే మన దేశానికి స్వతంత్రం వస్తుంది. ఎర్రకోట మీద మన జాతీయ జెండా ఎగురుతుంది. జై సాయిరాం. మై ఫుట్, మై ఫుట్, మై ఫుట్! ఇంకెక్కడ ఫుట్రా? మా భారతదేశానికి స్వతంత్రం వస్తుందని బాబా గారు బాలగంగాధర తిలక్ చెప్పారంట. స్వాతంత్రం మా జన్మ. మాకు స్వతంత్రం ఉంది మహాప్రభు. ఆ ఫకీరు దగ్గరికి ఎవడు ఫ్రీడమ్ ఫైటర్ వచ్చాడంట, స్వరాజ్యం స్వరాజ్యం అని అన్నాడంట. ఆ ఫకీరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని వాగాడంట. సో ఆ ఫకీరు బెచ్చగాడి ముసుగులో ఉన్న తీవ్రవాది. వాడి ఫోటో బ్లాక్ అండ్ వైట్లో తీస్తా. మీ బాబా బ్లాక్ వైట్ తెలుస్తా. ఫాలో మీ. కమ్ ఆన్, ఫాలో. రారా బాబా. మీరు నా కళ్ళలో కనిపించి కృష్ణ మందిరం కట్టించమని చెప్పి నాకు అనుమతి ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పూటి, ముందు ముందు ఈ మందిరానికి లక్షల మంది భక్తులు వస్తారు బాబా. నిత్యం హారతులు ఇస్తారు, భజనలు చేస్తారు. విజయదశమి నాటికి ఈ మందిరం పూర్తి కావాలి. విజయదశమి చాలా గొప్ప రోజు బాబా. అందరి దిశలు ఎటువైపో తేలేది దశమి నాడే. దయచేయండి. వారే బాబా వారు. అయ్యా 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 అయ్యా, ఎందుకైనా మంచిది. ఆయన పర్మిషన్ తీసుకుందాం. ఆయన లివింగ్ గాడ్. మై ఫుట్! మాకు పర్మిషన్ ఏమిటి? వీఆర్ రూలింగ్ గాడ్స్, అనగా ప్రభువులము మేము. ఆయన ప్రభువులకే ప్రభువు దొరా. యేసు ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభు. మధ్యలో ఈ తలకాయలు ఎందుకు వచ్చాను? మీ తలకాయలో మట్టి ఉన్నదని చెప్పుటకు. మై ఫుట్! వారి అనుమతి లేకుండా ఫోటో తీయరాదని చెప్పుటకు వచ్చినారేమో. మేము తీసేదాము. అయితే తీయండి. తీసి కడగండి. కడిగి చూడండి. ఏమి వచ్చును? చాకు వచ్చునేమో. Never, never. I will take it. I will show it. Ready? One, two, three, four. Click! Vachanu. మిస్టర్ సందేహం, ఏమిటా కేకలు? మీరు తీసిన ఫోటో చూస్తే నా కళ్ళు తిరిగినవి. మీకేమి తిరిగినో చూడు. మై ఫుట్, మై ఫుట్ అనకండి బాబు. మాటకు ముందు మై ఫుట్ అనబట్టే బాబా గారి ఫుట్ మీ చేతిలో ఉంది. మీ దేశంలో షేక్ హ్యాండ్ ఇస్తారు, మా దేశంలో పాదాభివందనం చేస్తారు. అందుకే మై ఫుట్ అంటాం మానేసి బాబా పాదాలకు నమస్కరించండి. షట్ అప్! దీనిలో ఏమో మ్యాజిక్ ఉన్నది. మ్యాజిక్ కాదు దొరవారు. మా పురాణాల్లో వామన చరిత్రలో ఒక విశిష్టత ఉంది. ఆకాశం ఒక ఫుట్, భూమి మీద ఒక ఫుట్, మీ నెత్తి మీద ఒక ఫుట్. ఈ దేశంలో దేవుళ్ల పాదాలకు ఉన్న చరిత్ర సామాన్యమైనది కాదు మహాప్రభు.
పరమపదమందించు పరమ పావన విష్ణు పాదం భవబంధరహితమై బ్రహ్మమై భాసిల్ పరమ పావన విష్ణు పాదం పరమ పావన పరబ్రహ్మ పాదం ఘనభూమి గగనముల కొలిచి చుంభించి ఫలితం భ్రమణచిన వామనుని పాదం దివ్యమో భవ్యమో దివి జగంగా జలము చాలు వారిన జగన్నాథ పాదం శరణం శ్రీరామ పాదం శరణం శ్రీకృష్ణ పాదం శకట సువిపాటన సుచరుల పటు పాదం కాళీయుతలపై తగ్గిమ్మి తగతిమ్మి తాండవ మూల కృష్ణ పాదం కంసాది విధ్వంస హింసా విభ్రంశయతు వంశవరరాజ హంస పాదం మూడు మూర్తుల ముక్తి పాదం కోటి దేవతల మూల పాదం శరణం శ్రీ విష్ణు పాదం శరణం శ్రీరామ పాదం శరణం శ్రీకృష్ణ పాదం ఈయన వేల్స్ దొరవారు బ్రిటిష్ రాజ ప్రతినిధి మీ అనుమతి లేకుండా మీ ఫుల్ సైజు ఫోటో తీస్తే మీ ఫుల్ సైజు పాదాలు వచ్చినవి బాబా. ముందు ముందు ఈ పాదాలే జనానికి మార్గదర్శకాలు కావాలని రాసిందేమో. ఆ పాదాలకి అర్థం మంచి మార్గంలో అడుగులు వేసే వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ముందే చెప్పాం. బాబా గారు అనుమతి లేకుండా ఫోటో తీసుకుంటే ఇలాగే వస్తుంది. మరి ఇప్పటికైనా అనుమతి తీసుకుని ఫోటో తీసుకోండి. వై షుడ్ ఐ టేక్ హిస్ పర్మిషన్? విత్ హూస్ పర్మిషన్ డిడ్ యు ఎంటర్ ఇన్ టు అవర్ ల్యాండ్? విత్ హూస్ పర్మిషన్ ఆర్ యు డూయింగ్ బిజినెస్ ఇన్ అవర్ మదర్ ల్యాండ్? విత్ హూస్ పర్మిషన్ ఆర్ యు అప్లైయింగ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇన్ అవర్ హోలీ ల్యాండ్? బాబా ఆంగ్లంలో మాట్లాడుతున్నారని మీకు బితుకు బితుకుగానున్నదా? షట్ అప్! తప్పకుండా ఈ బాబా ఫోటోగ్రాఫ్ తీసి హైకమాండ్కి పంపవలే. బాబా, షల్ ఐ టేక్ యువర్ ఫోటోగ్రాఫ్ నౌ? మిస్టర్ వేల్స్, నౌ టేక్ మై ఫోటోగ్రాఫ్. థ్యాంక్ యూ బాబా.
ఏమైనది మళ్ళీ పాదములే వచ్చినవా? లేదు దొరవారు, బాబా దివ్యమంగళ స్వరూపము దేదీప్యమానముగా వెలుగుచున్నది. మై ఫుట్ అని పాపము చేశాను. ఒక్కసారి మీ పాదములను తాకాలనున్నది. రాముడివి నువ్వే, కృష్ణుడివి నువ్వే, అల్లావి నువ్వే, జీసస్వి నువ్వే. యూఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ గాడ్స్. బాబా, ఐ సరెండర్ టు యూ. I surrender to you. Wales, lay. Baba, మీ ఫోటో తీయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మీకేం కావాలనో కోరుకును. ఈ ఫోటో కాపీలు తీసి ఈ షిరిడిలో అందరికీ ఒకటొకటి పంచు. థ్యాంక్ యూ బాబా. నువ్వే మా కళ్ళ ముందుండగా ఇక మాకు ఈ ఫోటో అవసరమా బాబా? నేను ఎక్కడ ఉన్నా మీరు నన్ను చూస్తుంటే నేను మిమ్మల్ని చూడాలిగా. నన్ను చూడటానికి ఈ షిరిడియే రానవసరం లేదు. నా ఫోటో ఎవరింట్లో ఉంటే నేను అక్కడ ఉంటాను. సరే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇంకా ఎన్ని రోజులు పడాలి రా ఈ బాధ? ఏమండి, నా మాట వినండి. ఇలా వచ్చి బాబా ఫోటోకి దండం పెట్టుకోండి, కాళ్ళొప్పి తగ్గిపోతుంది. నిలవలేక నేను ఉంటే అక్కడికి ఎలా రానే? బాబాపై నమ్మకం ఉంచండి, మనస్ఫూర్తిగా ప్రార్థించండి. శ్రద్ధా సబోరి ఉంటే బాబా తప్పక కరుణిస్తాడు. బాబా క్షమించండి, నేను చేసిన తప్పులన్నీ క్షమించండి బాబా. పాటియా, 2 రూపాయలు ఇవ్వు. బాబా, కృష్ణ మందిరానికి ఎంతైనా ఇస్తా, 2 రూపాయలు ఏంటి బాబా? నేను అడిగింది నీ అహంకారాన్ని, అజ్ఞానాన్ని. ఎందుకా బాబా అందరి దగ్గర 2 రూపాయలు అడుగుతావు? చిత్తశుద్ధి లేకుంటే శ్రద్ధా సబూరి తీసుకుంటాను, ఇంకొకరి దగ్గర అసూయ ద్వేషం తీసుకుంటాను, మరికొందరి దగ్గర కామం క్రోధం తీసుకుంటాను. బాబా, మేమిద్దరం కూడా 0 రూపాయి అనుకుని మా దగ్గర నుంచి కూడా అహం తీసే బాబా. ఇక నుంచి అయినా అహం వదిలిపెట్టి ఇహం గుర్తుపెట్టుకుని బతకండి. అలాగే బాబా. భూటి బాబా, మందిరం చాలా బాగుంది. అంతా మీ సంకల్పం బాబా. ఆ కృష్ణుడి విగ్రహం కూడా తయారైపోతుంది అన్నట్టు భూటి, విగ్రహం పెట్టడానికి అక్కడ ఒక అందమైన పీఠం పెట్టించు. అలాగే బాబా. ఈశ్వరుడికి అయితే అక్కర్లేదు కానీ కృష్ణుడు అలంకార ప్రియుడు కదా. బాబా, ఏమిటి దాసుగను? మీరు అనుమతిస్తే ఊరూరా తిరిగి మీ మహిమలు హరికథల రూపంలో ప్రచారం చేస్తాను. శుభం. బయలుదేరు దాసుగను.
ఏంటి బాబా? ఒక్కసారి చూడాలనిపించింది బాబా. ఏమిటిది, ఏమిటి గౌరవ్? తాత్య ఏమైంది నీకు? దయచేసి ఈ విషయం బాబాతో చెప్పొద్దు. తెలిస్తే ఆయన భరించలేరు, బాబా భరించలేరు. బాబా, లక్ష్మీబాయ్, తాత్య నాతో ఒక విషయం చెప్పొద్దన్నాడు కదా. బాధపడకు లక్ష్మీబాయ్, తాత్యకి ఏమీ కాదు. తాత్యకు నాకు మధ్య ఉన్నది బంధమే కాదు, బాధ్యత కూడా. వాడి తల్లి అదేనమ్మా నా సోదరి భాయిజాబాయ్. నేను ఎక్కడ ఉన్నా వెతికి కొసరి కొసరి తినిపించేది. ఆవిడ రుణం తీర్చుకోవాలిగా, వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో. పగిలిపోయింది. క్షమించండి బాబా, క్షమించండి, నేను కావాలనే చేయలేదు బాబా. ఇందులో నీ తప్పే ఉంది. ఒకటి రెండయింది. అదే శరీరం ఆత్మ రెండు వేరు కదా. బాబా అలా మాట్లాడద్దు, అబ్దుల్లా పొరపాటున. ఇది అబ్దుల్లా చేసిన పని కాదమ్మా, ఆ దేవుడు చేసిన పని. ఈ దునిలో కట్టె కాలడం ఎంత సహజము, చితిలో ఈ దేహం కాలడం కూడా అంతే సహజం. లక్ష్మీబాయ్, ఈ విశ్వంలో భక్తి మార్గాలు తొమ్మిది ఉన్నాయి. నువ్వు నన్ను అన్ని మార్గాల్లోనూ ఆరాధించావు, వాటికి గుర్తుగా ఈ తొమ్మిది నాణాలు ఉంచుకో. నువ్వే లేనప్పుడు ఈ నాణాలు నాకెందుకు బాబా? అది కాదు జబ్బు నయమైపోయింది బాబా. సాయి రామ్, సాయి రామ్,
బాబా. ఇంత త్యాగం చెయ్యొద్దు బాబా. నా బదులు నువ్వు వెళ్ళిపోవాలని చూస్తున్నా. నేను కోటి మందిలో ఒక్కడిని, నువ్వు కోటి మందికి అభయాన్ని ప్రసాదించే పరమాత్ముడివి. నా కోసం త్యాగం చేసి మా నుంచి దూరం కావద్దు, దూరం కావద్దు. తాత్య చెప్పానుగా, మనది జన్మ జన్మల బంధం అని. ఆ బంధం తెగిపోయింది బాబా. మళ్ళీ మాకు పరీక్ష పెట్టద్దు. ఈశ్వరుడు ఈ సాయీశ్వరుడు తీసుకుపోతాడా? తప్పదు మాల్సాపతి, భగవంతుడు పిలుపు వచ్చాక ఆయన ఒడిలో చేరాల్సిందే. అంత మాట అనద్దు బాబా. నేను నానావళిని చెప్తున్నాను. నిన్ను మాకు దూరం కానివ్వను. అవసరమైతే కాలచక్రాన్ని ఆపేస్తాను. ఆ భగవంతుడైనా ఎదిరించి నిన్ను కాపాడుకుంటా. నేను ఆకారాన్ని వదిలేస్తున్నాను గాని అవతారాన్ని కాదు. నేను వెళ్ళిపోయాక ఈ షిరిడి భక్తులందరికీ వరాలిచ్చే పుణ్యస్థలి కావాలి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని మతాల వారు ఈ షిరిడిలో కలిసిపోవాలి. సబ్కా మాలిక్ ఏకై. ఒక్కసారి దాసుగారిని చూడాలని ఉంది. కబురు చేయి బాబా. బాబా, గాలి ఆగిపోతుందంటే నమ్మాలా, మేలే ఆవిరవుతుందంటే నమ్మాలా, నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా, దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా. అది జరగబోదు అని, జరగనివ్వనని వస్తున్నా బాబా, వస్తున్నా. ఆ మృత్యువు రాకని ఆపేయాలని వస్తున్నా, నీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా, వస్తున్నా, వస్తున్నా బాబా, వస్తున్నా బాబా. మిమ్మల్ని చూడకుండా, మీ చూపుకి నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా? బాబా, ఈ నిజాన్ని ఎలా భరించాలి? ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా? భక్తులు మీరు, మీ భక్తికి బానిసేను. సూర్యచంద్రులు చుక్కలు నేనై కనబడుతుంటాను, మిమ్ము కనిపెడుతుంటాను బాబా. నేను మీ భారం మోస్తుంటాను. సమాధి నుండే, సమాధి నుండే బదులిస్తాను. సహాయం అడిగితే కదిలొస్తాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే. వస్తున్నా బాబా, వస్తున్నా, నీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా, వస్తున్నా, వస్తున్నా బాబా, వస్తున్నా. మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా. మాకిప్పుడు వెలుగు లేదు, నీడ లేదు, అసలు మా బతుక్కి అర్థమే లేదు. మీరు లేని లోటు ఎలా తీరాలి బాబా, ఎలా తీరాలి? నిర్మలమైన
మనసుతో నిశ్చలమైన భక్తితో నా రూపాన్ని తలవండి నీ లోపల కొలువవుతాను నా నామాన్ని పలకండి మీ లోపం తొలగిస్తాను నా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తాను నా విభూతి ధరించండి మీ వేదన నాదంటాను నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను నా చరితను పఠించండి మేము చరితార్థుల చేస్తాను మరణశయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ శయ్య సమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞాన సిరులనల్దించు పెళ్ళనిధి శాంతి సౌఖ్యాలనొసగే శిరిడి శిరిడి శాంతి సౌఖ్యాలనొసగే శిరిడి. కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం హరి. కంధర శ్యామలం మందరోద్ధారకం ఇందిరా మందిరం నందనందనం భజే. శ్రీహరిం వామనం రాఘవం శ్యామలం శ్రీకరం శ్రీపదం సాయినాథం భజే. శ్రీహరిం వామనం రాఘవం శ్యామలం శ్రీకరం శ్రీపదం సాయినాథం భజే.